డిబేట్ విత్ కిట్టు కార్యక్రమానికి స్వాగతం విశాఖ మధురవాడులో రెండు వందల కోట్ల స్కామ్ స్కామ్ని వెలుగులోకి తీసుకొచ్చింది ట్రూత్ న్యూస్ అయితే ట్రూత్ న్యూస్ ఇది వెలుగులోకి తీసుకొచ్చిన తర్వాత అన్ని అనేక పచ్చి నిజాలు కూడా బయటపడతా ఉన్నాయి అయితే ఈ నేపథ్యంలో ఒకసారి విశాఖ మధురవాడలో రెండు వందల కోట్ల బూ స్కామ్లో వెలుగులోకి వస్తున్న పచ్చి నిజాలు ఏదైతే అక్రమార్కులకు కొన్నంత అండగా నిలిచిన విఎంఆర్డిఏ ఉన్నతాధికారులు కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమిలో డబల్ రోడ్ నిర్మాణానికి టెండర్లు పిలిచిన విఎంఆర్డిఏ మూడు వందల సర్వే నెంబర్లో భారీ డబల్ రోడ్ నిర్మాణం వైసీపీ నేత ఒత్తులకు లొంగిన విఎంఆర్డిఏ అధికారులు సమీపంలో లా కాలేజ్ కోసం ఇదివరకే డబల్ రోడ్ నిర్మాణం మరలా ఈ డబుల్ రోడ్ నిర్మాణం ఎవరి కోసం అయితే డిఆర్కే రాజు వైసీపీ నేత అక్రమాలకు వత్తాసు పాడుతున్న ప్రభుత్వ భూముల దర్జాగా కబ్జాలు కోర్టు ఉత్తర్వులు కూడా బేఖాత అంటున్న రాజు ఇక పూర్తి స్థాయి వివరాలు చూసినట్టయితే మధురవాడలో వేల ఎకరాల ప్రభుత్వ భూములు ఉండగా పేదవాడికి నిలువు నీడ లేకుండా పోయింది బడా బాబులు మాత్రం ఎకరాలు కొద్దీ దోచుకుంటున్నారు కాపాడవలసిన రెవెన్యూ అధికారులు సినీ ఫక్కిలో స్పందిస్తున్నారు రోజురోజుకు బయటపడుతున్న కబ్జా కథనాలు చూసి ప్రజలు ముక్కును వేలేసుకునే స్థితికి దిగజారిన ప్రభుత్వ అధికారుల తీరును చూస్తుంటే సిగ్గుపడాల్సిన పరిస్థితి నెలకొంది తీసుకున్న జీతాలకు కనీసం న్యాయం చేయకుండా కనీసం న్యాయం కూడా చేయలేని అధికారులు కళ్ళు మూసుకొని వ్యవహరిస్తూ ఉన్నారు ఇదంతా చూస్తుంటే కింద స్థాయి అధికారుల నుండి పెద్ద పెద్ద అధికారుల వరకు లంచకొండతనానికి లోన్ అనిపిస్తుంది ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ కబ్జా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి గతంలో మధురవడ సర్వే నంబర్ మూడు వందల ఆరులో మూడు వందల అరవై ఏడులో సుమారు పది ఎకరాల స్థలం కబ్జాకి గురైన సంగతి అందరికీ తెలిసిన విషయమే అయితే ఈ విషయంపై కళ్ళు తెరిచేటప్పటికీ మూడు బ్లాకుల్లో సుమారు రెండు వందల నలభై ఫ్లాట్లతో కూడిన భవంతి ప్రత్యక్షమైంది అంత పెద్ద కట్టడం కడుతూ ఉంటే నిజంగానే అధికారులకి కనబడలేదన్నది ఆశ్చర్యకరమైన విషయం ఎవరైనా వెళ్తే రెండు వేల పదిహేడవ సంవత్సరంలో మధురోడ్ ఎంఈవీ సిటీకి ఎదురుగా ఉన్న సర్వే నెంబర్ మూడు వందల అరవై ఏడులో ఉన్న తొమ్మిది ఎకరాల ఇరవై సెంట్ల ప్రభుత్వ భూమిలో భాగమైన మూడు వందల అరవై ఏడు బై నాలుగులో గల రెండు పాయింట్ ఎనభై ఎనభై ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసి నకిలీ పత్రాలతో స్థానిక జీవీఎంసీ నుండి ప్లాన్లు పొంది రెండు వందల నలభై ప్లాట్లతో కూడిన నిర్మాణం నిర్మించడం జరిగింది అయితే టీవీ ఛానల్ మరియు పత్రికా కథనాల వల్ల కళ్ళు తెరిచినప్పటికీ స్థానిక అధికారులు చేసేదేమీ లేక నిర్మాణాలు నిలుపుదాటి చేయడం జరిగింది అయితే కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన నిర్మాణదారులు అక్కడతో ఆగకుండా ఈ స్థలం మాది అంటూ కోర్టుకి ఆశ్రయించగా సదరు కోర్టు వారు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు విచారణకు ఈ దీనిపై విచారణ కూడా కొనసాగిస్తున్నారు ఇది ఇలా ఉండగా కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన పిదప ఆ చోట ఎటువంటి కార్యకలాపాలు నిర్వహించిన వారు శిక్షార్థులు కోర్టు ఉత్తర్వులను కూడా సైతం లెక్క చేయకుండా సదరు నిర్మాణ యజమాని డి రామకృష్ణరాజు సహకారంతో ఇందులో ఫ్లాట్లు కొనుక్కున్న ఒక ఫ్లాట్ యజమాని శివానంద్ గత కొద్ది రోజులుగా ఇండస్ట్రియల్ పనులు జరిపిస్తున్నారు ఇంటీరియల్ పనులు కూడా జరిపిస్తున్నారు విషయం తెలుసుకున్న స్థానిక చిన్న గదిల తహసీల్దార్ హుటాహుటిన వెళ్ళి అక్కడ జరుగుతున్న పనులు ఆపించడమే కాకుండా పనిచేస్తున్న ముగ్గురు కార్పెంటర్ల వద్ద నుంచి కూడా స్టేట్మెంట్ తీసుకొని నాలుగు మిస్లు కూడా సీజ్ చేయడం జరిగింది అయితే విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాప్ట ప్రకటించిన తర్వాత విశాఖలో అక్రమార్కులు కూడా తమ పంజా కూడా విసురుతా ఉన్నారు ఖాళీ స్థలాలు ప్రభుత్వ భూములు కూడా యథా విధగా కబ్జా చేస్తా ఉన్నారు అయితే దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన జీవీఎంసీ అధికారులు మాత్రం నిమ్మకు నిరేతన వ్యవహరిస్తా ఉన్నారు అయితే దీనిపై దీని వెనక భారీ స్థాయిలో కోట్లాది రూపాయలు చేతులు మారాయని బహిరంగ గుసగుసలు కూడా వినిపిస్తున్న పరిస్థితి ఉంది